ఏదైనా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని అంశాలు ఆలోచించినప్పుడు కొన్ని కొన్ని రకరకాల సామెతలు కూడా గుర్తొస్తుంటాయి మంది ఎక్కువైతే మజ్జిగ పాల్చిన వద్దని లేదంటే ఇలాగ రకరకాలు అంటే వైసీపీలో అంత భారీ గెలుపు భారీ మెజారిటీలు భారీగా ఇప్పుడు అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏదైనా సరే అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కోసం అందిస్తున్న పథకాల విషయంలో కానీ ఎక్కడా కూడా ప్రజలకు ఊహించినది ప్రత్యర్థి పార్టీలకు కనీసం వాళ్ళ ఊహకు అందరి నిర్ణయాలే ఎక్కువగా అంటే ఎవరు ఊహించలేదు ఈ స్థాయిలో చేస్తారు లేదంటే ఇంటింటికి రేషన్ అందుతుందని తెల్లారగట్లే పొద్దున్నే ఐదింటికే వచ్చి తలుపు కొట్టి మరి పింఛన్ చేతిలో పెట్టే వాలంటీర్ వ్యవస్థ అనేది ఒకటి వస్తుందని ఇవన్నీ ఎవరు ఊహించలేదు మూడు రాజధానులు ఏర్పాటుకు సిద్ధమవుతారని కర్నూలులో న్యాయ రాజధాని ఉంటుంది విశాఖలో పరిపాలనా రాజధాని అంటే ఇవన్నీ ఊహకు ఒక రకంగా ప్రజలు కూడా ఊహించినవి హామీల్లో లేనివి ఒక రకంగా అలాగే నవరత్నాలు అంటే ఓకే హామీల్లో ఉన్నాయి కానీ ఇలాగే అన్నీ చేసుకుంటారు అయితే ఇంత ఈ స్థాయిలో చేస్తున్నప్పుడు ప్రధానంగా తెరవానికి ఏం జరుగుతుంది పార్టీలో ఏం జరుగుతుంది మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య ఎటువంటి సయోధ్యం ఉంది లేదంటే వాళ్ళల్లో వాళ్లే గ్రూపు రాజకీయాలు కట్టుకొని ఏదో అంటారు కదా చేప కింద నీరులాగా కుమ్ములాట్లు అనేవి జరుగుతున్నాయా అవి జగన్మోహన్ రెడ్డి గారి వరకు రావట్లేదా కానీ అటువంటి ఎన్నాల జరిగిన ఏదో ఒక రోజు రాక తప్పదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఇటువంటి ప్రశ్నలు అయితే ఉన్నాయి గ్రూపు రాజకీయాలు లేవు అనడానికి అయితే వీలు లేదు ఖచ్చితంగా ఉన్నాయి అన్ని చోట్ల ఎమ్మెల్యేలకు మంత్రులకి పడుతుందా లేదా అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య పొసగట్లేదు ఏదో పై పైన మాట్లాడుకుంటున్నారు తప్ప అంతకు మించి ఏమీ లేదు అనేది అయితే ఇటువంటి అంశాలే కొన్ని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చాయంట గతంలో కూడా పలు వీడియోలో చర్చించుకున్నాం అయితే ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా నిర్ణయం తీసుకోబోతున్నారు పార్టీలో మురికిని కడిగేయడమే లక్ష్యంగా ఆల్రెడీ వచ్చిన రిపోర్ట్లు ఆధారంగా ఎక్కడైతే గ్రూపు రాజకీయాలు వైసీపీ మీద ప్రభావితం చూపిస్తున్నాయో వ్యక్తుల మధ్య ఏర్పడిన విభేదాలు అంతర్గత కుమ్ములాటలు ఈ ఘర్షణలు పార్టీకి మచ్చ తెచ్చిపెడుతున్నాయో అక్కడ మాత్రం ఖచ్చితంగా సీరియస్ యాక్ష యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయ్యారంటే ఆల్రెడీ ఎందుకంటే అటువంటి వాళ్ళ వల్ల అటువంటి గ్రూప్ రాజకీయాల వల్ల పార్టీలో ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది పార్టీని మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలంటే ప్రధానంగా ఈ కుమ్ములాట్ల వల్ల సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడం అంటే అందుతున్నాయి తప్ప అవి ఎలా వస్తున్నాయి ఏంటి మొత్తం ఏదో మన గురుమూర్తి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన నాతో ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా చోట్ల ప్రజలు పథకాలు వచ్చేసినా నాకు నెలకు ఎంత వస్తుంది అంత వస్తుంది అనుకుంటున్నారు తప్ప అది ఎలా వస్తుంది అనేది ఆలోచించట్లేదు వాళ్ళకు కూడా ఎవరు చెప్పట్లేదు అనేది అంటే నిజంగా ఇప్పుడు నాకు అనిపించింది నిజమే వాళ్ళకు కూడా ఎలా చెప్ప ఎవరు చెప్పట్లేదు అంటే ఎవరు చెప్పాలి ఎమ్మెల్యేలు చెప్పాలి పార్టీలో ఉన్న నేతలు చెప్పాలి వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు నేతలు లేదంటే క్యాడర్ ఎవరో ఒకరు చెప్పు చెప్పాలి ఎవరో చెప్పకపోతే అధికారులు నెల నెలా వేస్తూ ఉంటారు వాళ్ళు తీసుకుని ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు అది ఎలా వస్తుంది అనేది తెలియదు ప్రభుత్వం వేసింది ప్రభుత్వం వేసింది ఏ ప్రభుత్వం వేసింది కేంద్ర ప్రభుత్వం వేసిందా రాష్ట్ర ప్రభుత్వం వేసిందా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పథకాల వల్ల వీళ్ళకి అదనంగా ఈ డబ్బులు అందుతున్న ఏంటనేది ఒక క్లారిటీ లేదు ఆ క్లారిటీ ఇవ్వాల్సిన నేతలు సైలెంట్గా ఉండడం కారణం గ్రూప్ రాజకీయాలు మంత్రులతో ఎమ్మెల్యేలకు పొసక్కుపోవడం ఎమ్మెల్యేలతో మంత్రులకు పొసక్కపోవడం చాలా చోట్ల ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వైసీపీలో కంటిన్యూ అవ్వాలంటే తప్పదని చెప్పి సైలెంట్గా ఉండవు కారణం ఏదైతేనో పార్టీకి మాత్రం మత్త మత్త తీసి పె తెచ్చి పెడుతున్నారు సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వలేకపోతున్నారు అనేది అయితే వెలుగులోకి వస్తుందంటే దీనికి సంబంధించి ప్రజలు అందించిన అభిప్రాయాలు కూడా అంటే ఇలా చేయడం వల్ల ప్రజల ఆలోచన కూడా మారిపోయే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఇబ్బంది ఎదుర్కొంటుంది అనేది అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా దృష్టి పెట్టబోతున్నారు మురికిని కడిగేయడానికి సిద్ధమవుతున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం మరి చూడాలి ఏం జరుగుద్దు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి